హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మరొక ఆసక్తికరమైన విషయంతో మీ ముందుకొచ్చాను అదేమిటంటే సాధారణంగా కొబ్బరి నీళ్లను మనం త్రాగడానికి ఉపయోగిస్తాం కదా అయితే ఈ కొబ్బరి నీటితో లెదర్ని తయారు చేస్తున్నారు ఏంటి కొబ్బరి నీటితో లెదర్ ఎలా తయారు చేస్తారు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే తెలుగు రాష్ట్రాలకి కోనసీమ ఎలాగో భారతదేశానికి కేరళ అలాగా మనం ఎటువైపు చూసినా చూసినంత దూరం పచ్చగా కొబ్బరి చెట్లు పరుచుకుని ఉంటాయి అక్కడ వాటితో అక్కడ కొబ్బరి నూనె తయారు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో టెంకాయలోని గట్టి కొబ్బరిని తీసి నీటిని డ్రైనేజీలోకి వదిలేస్తారు ఇలా కొబ్బరి నీటిని డ్రైనేజీలోకి వదలడం వల్ల ఆ నీరు పులిసిపోయి అక్కడ తీవ్రమైన పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నాయి ఈ సమస్యకి పరిష్కారంగా కంపెనీలు ఈ పారబోస్తున్న కొబ్బరి నీళ్లతో వేగాన్ లెదర్ని తయారు చేస్తున్నారు ఈ ఆలోచన సిఎస్ సుస్మిత్ జుజునా గోంబోసోవాకి వచ్చింది సుస్మిత్ది కేరళ జుజునాది స్లోవేకియా ఈ ఇద్దరు రెండేళ్ల క్రిందట మలాయ్ బయోమెటీరియల్స్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు తాము సేకరించిన కొబ్బరి నీటిలో ఎసెటోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియాని వదులుతారు అది ఈ కొబ్బరి నీటిని ఆహారంగా మార్చుకొని సెల్యులోజ్ అనే మెత్తని పదార్థాన్ని తయారు చేస్తుంది దానికి అరటి బోదే జనపనారల్ని చేర్చి ఇలా వేగాన్ లెదర్ని తయారు చేస్తున్నారు చూసినా తాకినా అచ్చం లెదర్ లాగా ఉండే దీన్ని వేగాన్ లెదర్ అని పిలుస్తారు అచ్చం లెదర్ లాగా ఉండే ఈ వేగాన్ లెదర్తో అనేక రకరకాల వస్తువు తయారు చేస్తున్నారు దీన్ని ఎథికల్ లివింగ్ ప్లే బ్యాగ్ వంటి విదేశీ ఫ్యాషన్ యాక్సెసరీలకు పంపిస్తున్నారు అంతేకాదు మన దేశానికి చెందిన ఆన్లైన్ సంస్థ అయినటువంటి రీతికి కూడా దీన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్ నేను చెప్పే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే పక్కనే ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత వచ్చే గంట సింబుల మీద క్లిక్ చేయండి